ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్ మెథడాలజీని అందించడం జరుగుతుంది. ఎస్జీటీ వారికి ఈ ఇంగ్లీష్ మెథడాలజీ అందించడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మెథడాలజీని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగిన కారణంగా ఇంగ్లీష్ మెథడాలజీని అందించడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ను కూడా మీకు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అందించడం జరుగుతుంది. ఇక్కడ మొదటి చాప్టర్ ఏంటంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఆంగ్లము యొక్క దశలు. ఆంగ్ల భాష అనేది ఎలా వచ్చింది, అది ఎలా అభివృద్ధి చెందింది, మొదట ఆంగ్ల భాష అనేది ఎలా ఉన్నింది, అది ఏ దశల్లో అభివృద్ధి చెంది భారతదేశంలోకి ప్రవేశించింది అనేది ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిసారిగా కుటుంబం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కుటుంబం అంటే కామన్గా కొంతమంది అంటే భార్య, భర్త, పిల్లలను కలిపి ఒక కుటుంబం అంటాం. అంటే ఇక్కడ కుటుంబంలో ఏ ఏ వ్యక్తులు కొంతమంది అంటే భార్య, భర్త, పిల్లలు ఉంటారు, దాన్ని ఒక కుటుంబం అంటాం. అదేవిధంగా ఇంకా పెద్దవాళ్ళు అంటే తాతలు, అవ్వలు ఇలా ఉన్నట్లయితే పెద్ద ఫ్యామిలీ అంటే నలుగురు ఐదుగురు ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే దాన్ని పెద్ద ఫ్యామిలీ అని అంటాం, పెద్ద కుటుంబం అంటాం. అలాగే అనేక భాషలు అన్నిటినీ కలిపి ఒక కుటుంబం అంటాం, దాన్ని ఏమంటాము, భాషా కుటుంబం అంటాం. అంటే ఒక కుటుంబంలో ఎలా అయితే వ్యక్తులు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యక్తులు ఉంటారో అదేవిధంగా భాషా కుటుంబంలో అనేక భాషలు ఉంటాయి. అనేక భాషలు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటాం, ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. అయితే భాషా కుటుంబాల్లో అతిపెద్ద భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. మరి ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటటువంటి ఈ కుటుంబంలో ఏ భాషలు ఉన్నాయి, ఏ భాష అన్నింటినీ కలిపి ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటారు అనేదాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి భాషలు కానీ తీసుకున్నట్లయితే స్లావిక్ అనేటటువంటి లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజ్ కుటుంబానికి సంబంధించింది. అదేవిధంగా బాల్టిక్, బాల్టిక్ లాంగ్వేజ్ కూడా ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు ఏవి అంటే స్లావిక్ లాంగ్వేజ్, బాల్టిక్, అదేవిధంగా జర్మనిక్, అదేవిధంగా ఇండో ఇరానియన్, అదేవిధంగా రోమన్స్, అదేవిధంగా సెల్టిక్, ఇవన్నీ కూడా భాషలే. ఈ భాషలన్నీ కూడా ఏ కుటుంబం నుంచి వచ్చాయి అంటే, ఏ కుటుంబం నుంచి పుట్టాయి అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్ కుటుంబం నుంచి వచ్చాయి. ఈ లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా ఈ సెల్టిక్ లాంగ్వేజ్ కావచ్చు, రోమన్స్ లాంగ్వేజ్ కావచ్చు, ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ కావచ్చు, సాల్విక్ లాంగ్వేజ్, బాల్టిక్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్ యొక్క బ్రాంచెస్ అని అంటారు. అయితే ఇందులో ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ నుంచి సాన్స్క్రిట్ పుట్టింది, జర్మనిక్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ పుట్టింది. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో నుంచి పుట్టినటువంటి బ్రాంచెస్ మీకు తెలుసు. ఈ బ్రాంచెస్లో జర్మన్ బ్రాంచ్ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పుట్టింది, అదేవిధంగా ఇండో ఇరానియన్ బ్రాంచ్ నుండి సాన్స్క్రిట్ లాంగ్వేజ్ పుట్టింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి బిట్ ఏంటి అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్లో బ్రాంచ్ అయినటువంటి జర్మనిక్ బ్రాంచ్ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పుట్టడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ బ్రాంచ్ నుంచి వచ్చిందనే క్వశ్చన్ కూడా రావచ్చు. అదేవిధంగా సాన్స్క్రిట్ లాంగ్వేజ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఒక బ్రాంచ్ అయినటువంటి ఇండో ఇరానియన్ బ్రాంచ్ నుండి పుట్టినటువంటి లాంగ్వేజ్ ఏమిటి అంటే సాన్స్క్రిట్ లాంగ్వేజ్. ఇది ఇండియన్ లాంగ్వేజ్ సాన్స్క్రిట్ లాంగ్వేజ్. అయితే ఇంగ్లీష్ భాష అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ
ఎన్ని స్టేజెస్లో ఎలా పుట్టుకొచ్చింది? మొదట ఎక్కడి నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది, దాని స్టేజెస్ని కానీ తీసుకున్నట్లయితే మొత్తం మీద ఇంగ్లీష్ని మూడు స్టేజెస్గా విభజించవచ్చు. అందులో ఓల్డ్ ఇంగ్లీషు, మిడిల్ ఇంగ్లీషు, మోడర్న్ ఇంగ్లీషు. అంటే ఈ త్రీ స్టేజెస్లో ఇంగ్లీష్ భాష అనేది ఎలా పుట్టుకొచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది, ఇంతకుముందు అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడుండింది, మరి ఆ ఇంగ్లీష్ అనేది ఎలా మారుతూ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. త్రీ స్టేజెస్లో మొదటి స్టేజ్ ఓల్డ్ ఇంగ్లీష్. ఇందులో 500 నుంచి 1100 సంవత్సరాల మధ్య కాలంలో ఇది ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఉండింది. నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ అంటే 1100 నుంచి 1500 AD మధ్య కాలంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మిడిల్ ఇంగ్లీషు. మోడర్న్ ఇంగ్లీష్ అంటే 1500 AD నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి ఇంగ్లీష్నే మోడర్న్ ఇంగ్లీష్ అని అంటాము. అయితే త్రీ స్టేజెస్లో ఇక్కడ కానీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే, మొదటగా బ్రిటిష్ ఐలాండ్ను ఆక్యుపై చేయడం కోసం, అంటే బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్రమించడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నించిన వాళ్ళు ఎవరంటే ఏంజల్స్ శాక్జాన్ అనేటటువంటి ట్రైబ్స్ వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే సౌత్ డెన్మార్క్ నుంచి మరియు జర్మనీ నుంచి బయలుదేరి వీళ్ళు బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ట్రైబ్స్ ఎవరు అంటే ఏంజల్స్ శాక్జాన్ అనేటటువంటి ట్రైబ్స్ మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్రమించడానికి ప్రయత్నించి ఈ బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించడం అనేది జరిగింది. అంటే ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా తీసుకున్నట్లయితే అసలు ఇంగ్లీషు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏంజల్స్ నుంచి శాక్జాన్స్ నుంచి. ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేశారు, ఆ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేశారు కాబట్టి. అయితే ఇంకొకటి తీసుకున్నట్టయితే ఓల్డ్ ఇంగ్లీష్ అనేదాన్ని మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఐలాండ్స్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడే భాష ఏంటంటే సెల్టిక్ అనేటటువంటిది మాట్లాడేవాళ్ళు. అంటే సెల్టిక్ అనే దాన్ని ఇక్కడ బ్రిటిష్ ఐలాండ్స్లో మొట్టమొదటిసారిగా ఎర్లీ ఇన్హాబిటెంట్స్, మొదట బ్రిటిష్ ఐలాండ్లో నివసించినటువంటి ప్రజలు మాట్లాడినటువంటి భాష ఏంటంటే సెల్టిక్. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారంటే డెన్మార్క్ నుంచి, డెన్మార్క్ నుంచి జర్మనీ నుంచి వచ్చినటువంటి ఏంజల్స్ శాక్జాన్స్ ఇక్కడ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఆక్యుపై చేయకముందు అక్కడ ఉన్నటువంటి భాష ఏంటంటే సెల్టిక్ అనేది బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నది. సెల్టిక్ అనేది ఉన్న కారణంగా ఇప్పుడు మనం ఇంగ్లీష్లో షర్ట్, స్కర్ట్ అనేటటువంటి పదాలను మనం చూస్తున్నాం. ఇవి ఈ రెండు పదాలు కూడా సెల్టిక్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటివి. అయితే ఈ యాంగ్లో శాక్జాన్ అనేటటువంటి వారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే సౌత్ డెన్మార్క్ నుంచి మరియు జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేశారు. క్రమంగా ఈ యాంగ్లో శాక్జాన్ అనేటివి గ్రాడ్యువల్గా ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్గా మారిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ని ఇంగా ల్యాండ్ అని పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఈ యాంగ్లో శాక్జాన్ అనేటటువంటి క్రమక్రమంగా ఏమైందంటే ఇంగ్లీష్గా మారిపోయింది. అయితే ఇంగా ల్యాండ్ అనేది క్రమక్రమంగా గ్రాడ్యువల్గా ఏమైందంటే ఇంగ్లాండ్ అయింది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రాథమికంగా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యాంగ్లో శాక్జాన్ అనేటటువంటి ట్రైబ్ నుంచి. అందులో వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే సౌత్ డెన్మార్క్ నుంచి మరియు జర్మనీ నుంచి వచ్చారు. వీరు వచ్చి ఇక్కడ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేసిన తర్వాత యాంగ్లో శాక్జాన్ అనేది క్రమంగా ఇంగ్లీష్గా మారడం జరిగింది, ఇంగా ల్యాండ్ అనేది ఇంగ్లీష్గా లాంగ్వేజ్గా మారిపోయింది. అయితే ఓల్డ్ ఇంగ్లీష్లో కానీ ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ మాండలిక భాషలు ఉన్నాయి, డైలెక్ట్స్ ఏం ఉన్నాయి అంటే, అయితే అప్పుడు ఆ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి ఒక బుక్ ఏంటి అంటే బియోవులి. ఈ బియోవులి అనేటటువంటి బుక్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలము అంటే క్రీస్తు శకం 500 AD నుంచి 1100 AD మధ్య కాలంలో రాయబడినటువంటి బుక్. ఆ బుక్లో ముఖ్యంగా ఏమి తెలియచేశారు అంటే ముఖ్యంగా డైలెక్ట్స్ అనేటివి, ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్న డైలెక్ట్స్ ఏంటి అంటే 4 డైలెక్ట్స్ ఉన్నవి. అవి నార్త్ అంబ్రియన్ అనేటువంటి ఒక డైలెక్ట్ ఉన్నది, ఇంకోటి ఏంటంటే మెర్సియన్, మిడ్ల్యాండ్స్ అనేటటువంటి ఇంకొక డైలెక్ట్ ఉన్నది, మరొకటి ఏంటి అంటే వెస్ట్ శాక్జాన్, వెస్ట్ అండ్ సౌత్,
మాండలికం అనేది ఉన్నది అని ఆ బుక్లో రాయడం జరిగింది. మరొక మాండలికం ఏంటంటే కెట్నిష్ అనేటటువంటి మాండలికం కూడా ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నదని మనం బియోవులి అనే బుక్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే టోటల్గా ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో దొరికినట్టు ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో రాయబడినటువంటి బుక్ పేరు ఏంటంటే బియోవులి. ఈ బియోవలి బుక్లో ముఖ్యంగా ఏం ఎగ్జిబిట్ చేశారంటే ఫోర్ డయాలెక్ట్స్ అనేవి ఉన్నవి. అవి ఏంటి అంటే ఒకటి నార్త్ ఉంబ్రియన్, రెండు మెర్సియన్ మిడ్లాండ్స్, మూడు వెస్ట్ సాక్సన్ అండ్ వెస్ట్ అండ్ సౌత్, నాలుగు కెంటిష్. ఇవి ముఖ్యంగా ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి ఫోర్ ఇంగ్లీషు డయాలెక్ట్స్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ముఖ్యంగా ఏం డయాలెక్ట్స్ అనేటివి ఉన్నవి, ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి డయాలెక్ట్స్ ఏంటి, మాండలిక భాషలు ఏమున్నాయి. అయితే ఈ ఫోర్ మాండలిక ఈ ఫోర్ డయాలెక్ట్స్ అనేటివి ఏ బుక్లో తెలియజేయబడ్డాయి, ముఖ్యంగా ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో రాయబడినటువంటి బుక్ పేరేమిటి అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైనది, అంటే మొట్టమొదటిగా ఏ ట్రైబ్స్ అనేవాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, ఏ ట్రైబ్స్ ద్వారా ఇంగ్లీష్ అనేది రావడం అనేది జరిగింది అనేది కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. అయితే సెల్టిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏమిటి అనేటటువంటి అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇంకా ఎలాంటి క్వశ్చన్లు రావచ్చు అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ వాట్ ఆర్ ది లాంగ్వేజెస్ ఆఫ్ దేర్ ఇన్ ది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనే ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా జర్మనిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏంటి, అదేవిధంగా ఇంకొక లాంగ్వేజ్ ఏంటంటే ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ నుంచి పుట్టినటువంటి లాంగ్వేజ్ ఏమిటి, అంటే ఇంగ్లీష్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ విచ్ బ్రాంచ్ ఇంగ్లీష్ ఈజ్ ఆరిజినేటెడ్ అనే క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా సాన్స్క్రిట్ విచ్ ఈజ్ సాన్స్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది విచ్ బ్రాంచ్ అనే క్వశ్చన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా క్వశ్చన్స్ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఉండేటటువంటి లాంగ్వేజెస్ వాట్ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ దర్ ఇన్ ది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏంజల్స్ సాక్సన్స్ దీస్ ట్రైబ్స్ కేమ్ ఫ్రమ్ ది విచ్ కంట్రీ అడిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎర్లీ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఐలాండ్స్ విచ్ లాంగ్వేజ్ దే స్పోక్ దిస్ క్వశ్చన్ ఆల్సో మే బి ఆస్క్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్.